హాయ్ అండి అందరికీ. నిన్న జరిగిన నా బర్త్డే వ్లాగ్ని ఇవాళ మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను మార్నింగ్ సాయిబాబా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పిక్ తీసుకుని సాయి స్వామి 143 కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశానండి ఇవాళ నా బర్త్డేని. సో కామెంట్ చూశారు కదండి ఎలా వచ్చిందో. ఆ కామెంట్ని బయట వాళ్ళు ఎవరన్నా చేసుంటే నేను అసలు ఫీల్ కాకపోయేదాన్ని. వాళ్ళకి నా గురించి తెలియదు కాబట్టి. కానీ చిన్నప్పటి నుంచి నా చేతితో రాఖీ కట్టించుకుని నా తమ్ముడే ఆ కామెంట్ చేసేసరికి నాకైతే కళ్ళల్లో నీళ్లు తిరిగేసాయండి. ఒక్కసారిగా ఇంకా చాలా ఏడుపు వచ్చేసింది. ఏంటి అసలు ఎందుకు ఇంత నెగిటివ్గా మారిపోతున్నారు ఈ చుట్టూ ఉన్న సమాజం నాకు అర్థం కావడం లేదు. ఎందుకు మన వాళ్ళు ఎవరన్నా ఎందులో అన్నా ఎదుగుతున్నారంటే ఎందుకు చూడలేరో నాకు అర్థం కావట్లేదండి. వాళ్ళ ఇప్పుడు ఎవరైనా యూట్యూబ్ చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరి ఫోన్ చేతిలోని మొబైల్ కామన్గా ఉంటుంది. అలాగే ఆ మొబైల్లో ఇంటర్నెట్ ఉంటుంది. మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా వ్లాగ్స్ చేసుకోండి, మీరు కూడా యూట్యూబ్ చేసుకోండి, మీరు కూడా సక్సెస్ అవ్వచ్చు. బట్ సక్సెస్ అనేది మాత్రం ఈజీగా రాదండి. ఫస్ట్ సక్సెస్ అవుతుందా లేదా అనే ముందు మన విషయాల్ని మన వ్లాగ్స్ని ప్రపంచంతో షేర్ చేసుకోగలడం అనేది చిన్న విషయం కాదండి. అది మనం మనస్ఫూర్తిగా మనం ప్రపంచాన్ని ముందు మనం యాక్సెప్ట్ చేస్తేనే మన వ్లాగ్స్ అనేవి బయటకు షేర్ చేయగలం. కేవలం మనీ కోసం అయితే మాత్రం యూట్యూబ్ చేయలేరండి. దాని మీద చాలా ఫ్యాషన్ ఉండాలన్నమాట. నాకైతే ఇష్టం, నాకు తెలుసు నా యొక్క మంచి చెడుల్ని అందరికీ చెప్పుకోవాలి, నాకు అందరూ కావాలనే మెంటాలిటీ అనమాట నాది. చిన్నప్పటి నుంచి నాకు ఎవరు లేరండి, అన్నయ్య తమ్ముడు అక్క చెల్లి ఎవరు లేరు. అలాంటి నాకు తెలుసు అనమాట నాకు అందరితోనే ఉండడం. అందరితో నాకు మంచి జరిగినా చెడు జరిగినా ఎదుటి వాళ్ళతో షేర్ చేసుకోవడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఆ ఒక్క ఫ్యాషన్తోనే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి. నాకు తెలియదు కదండి స్టార్ట్ చేసే ముందు ఈ యూట్యూబ్ సక్సెస్ అవుతుంది అనేసి. అటువంటిది నాకు ఎంత ఫ్యాషన్ లేకపోతే నేను అసలు నాకు చాలా భయం అనమాట ఎదుటి వాళ్ళతో మాట్లాడాలంటే. అటువంటిది ఇలా వీడియోస్ చేస్తున్నానంటే నేను ఎంత డేర్ తెచ్చుకున్నానో అలాగే నాకు ఎంత ఫ్యాషన్ ఉందో దాన్ని అర్థం చేసుకుంటే మంచిది. సో పైకి మంచిగా మాట్లాడుతూ కడుపులో అంత కుళ్ళు పెట్టుకుని బ్రతికే ఈ సమాజాన్ని ఆ భగవంతుడే చూడాలి. సో నేనైతే బర్త్డేలో షేర్ చేస్తున్నాను చూడండి. చిన్నప్పుడు మా వీధిలో చాక్లెట్స్ పంచిపెట్టడానికి నాకు ఒక్కదాన్ని వెళ్ళడం కూడా సిగ్గండి. కానీ నాతో వచ్చేవాళ్ళు నాకెవరూ లేరు. అమ్మని నమ్మని ఏడ్చేసేదాన్ని, అమ్మ వచ్చేది కాదు. కానీ ఇప్పుడు చూసారా మా పిల్లలే నాతో వస్తున్నారు. తిందేమో చూడు ఎక్కువేసాకి తిందేమో. దీని పేరు గెడ్డం అండి. ఒక 15 ఏళ్ళ బట్టి అమ్మ వాళ్ళ వీధిలోనే ఉంటుంది. వీధిలో ఒకళ్ళని కాదండి, వీధిలో అందరూ కూడా దీనికి ఫుడ్ అయితే పెడతారు. నాన్ వెజ్ అయితే మాత్రం బాగా తింటుందండి. మనం వెజ్ కర్రీస్ ఏం పెట్టినా కూడా అసలు ఫుడ్ ముట్టుకోదనమాట. ఇంకా కార్తీక మాసం 4 రోజులు అయితే ఇంకా అమ్మ వాళ్ళ వీధిలో ఎవరు నాన్ వెజ్ తినరు. సో దానికి ఇంకా ఫుడ్ లభించదనమాట. ఆ 4 రోజులు మామూలుగా పెరుగన్న అది పెట్టి కర్రీ మామూలు కర్రీ వేసి పెడితే అసలు తిందండి. ఆ 4 రోజులు నీరసంగా తయారైపోద్ది. బాబు కదా దా. ఒకసారి మీరు రెస్టారెంట్ తీసుకెళ్ళండి అన్నారు కదా, మేము ఎప్పుడో వెళ్తాని ఈ రెస్టారెంటే. అప్పుడు తీసుకెళ్తామన్నాము, ఈలోపు వెళ్ళడానికి కుదరలేదు, వెళ్ళలేదు కదా. నిన్న తీసుకొస్తాడని చెప్పాడు కదా డాడీ. ఇదే బాగుందా? ఎప్పుడు ఎక్కలేదా లిఫ్ట్? బాబా సేవ కూడా రాలేదు ఎప్పుడు. మన ఇద్దరు వచ్చాము.
తీసుకొచ్చిందండి. నువ్వు నడిపావా? అతను తీసుకెళ్తా డాడు తీసుకెళ్ళలేదు. ప్రచం కదా ఫోటో తీస్తాను ఎక్కడ దగ్గర నుంచి అండి ఇద్దరు శివమ్మా అందరూ రెస్టారెంట్కి ఫుడ్ కోసం వెళ్తే నేను మాత్రం ఈ రెస్టారెంట్ చూడడానికి వెళ్తానన్నమాట. రెస్టారెంట్ అయితే సూపర్ ఉంటుందండి. మా పిల్లల్ని అయితే ఫస్ట్ టైం తీసుకొచ్చాను. ఒకసారి మా ఆయన నేను వెళ్ళాము, అప్పుడు నుంచి వాళ్ళు తీసుకెళ్దామనుకు చాలాసార్లు అనుకున్నాం కానీ వీలు కాలేదన్నమాట. మెయిన్ ఆ రెస్టారెంట్ చూపించడానికి అయితే తీసుకొచ్చాము. చాలా బాగుంటుందండి. నలుగురు రావడానికి అయితే చాలా కష్టమైంది. మెండపేట అన్నమాట, మెండపేట అక్షయ రెస్టారెంట్ చూడడానికి అయితే సూపర్ ఉంటుంది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. తెలుసు చాల పక్కనట్టు సిరి చిన్న ఒక్కటి